బడిబాట కార్యక్రమాన్ని రీషెడ్యూల్ చేయాలి. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎంసీఎస్ కు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం జూన్ 3వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించదలచటం సరికాదని, బడిబాట షెడ్యూల్ ను వెంటనే మార్చాలని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గురువారం రోజు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన ఒక రిప్రజెంటేషన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంత కుమారిలకు ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు తప్పకుండా విజయవంతం చేస్తారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ చెప్పారు. అయితే ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత ఉంది కనుక ఎండలు చాలా వేడిగా ఉన్నాయి. కనుక జూన్ 3వ తేదీ నుండి కాకుండా జూన్ 12వ తేదీ నుండి బడిబాట నిర్వహించినట్లయితే చాలా బాగుంటుందని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఎండాకాలం ఉష్ణోగ్రత 42 నుండి 45 వరకు ఉంటుంది, కనుక చిన్నపిల్లలు బడికి రావాలంటే ఎండను తట్టుకునే పరిస్థితిలో ఉండారు. కనుక పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారి కోసమైనా జూన్ 3వ తేదీ నుండి బడిబాట వాయిదా వేసి జూన్ 12వ తేదీ నుండి బడిబాట నిర్వహించిన చాలా బాగుంటుంది అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారులకు పంపించిన ఆ రిప్రజెంటేషన్లో కోరినారు. మే నెల నుండి జూన్ 15వ తేదీ వరకు ప్రజలు ఇంటి నుండి బయటికి రావాలంటేనే భయం పడుతున్నారు. ఉష్ణోగ్రతను ఎండాకాలం అని తట్టుకోలేకపోతున్నారు. కనుక ప్రజలను, తల్లిదండ్రులను, పిల్లలను దృష్టిలో పెట్టుకుని బడిబాట జూన్ 12వ తేదీ నుండి చాలా బాగుంటుంది అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఇంకా కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.